No words, Asli. Location is not a good place. Peaks ek pad evaraina ee location chuste యాక్చువల్లీ నేను మీకు ఏదో ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకునేటప్పటికల్లా నా మూతికి గాలడ్డు వచ్చి నేను చెప్పేదే మీకు వినిపించకుండా అడ్డం పడింది. సో ఇప్పుడు మనం యారాడు బీచ్కి వెళ్తున్నాం. యారాడు బీచ్కి వెళ్ళాలంటే మొత్తం 3 రూట్స్లో వెళ్ళొచ్చు. గాజువాక 80 feet నుంచి వెళ్ళొచ్చు, న్యూ గాజువాక బీసీ రోడ్ నుంచి వెళ్ళొచ్చు, అండ్ మల్కాపురం నుంచి కూడా వెళ్ళొచ్చు. సో ప్రజెంట్ నేను గాజువాక 80 feet రోడ్లో నుంచి వెళ్తున్నాను అన్నమాట. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, ఎందుకంటే ప్రతి టర్నింగ్లోనూ మీకు ఒక బ్యూటిఫుల్ లొకేషన్ అనేది కనిపిస్తుంది, స్కిప్ చేస్తే మిస్ అయిపోయినట్టే. ఈ ఏరియా పేరు వచ్చేసి సమతానగర్. కొంతమంది నోరు తిరిగిన వాళ్ళు సమతానగర్ అని కూడా అంటారు. ఈరోజు నేను మీకు డే వ్యూ అండ్ నైట్ వ్యూ ఎలా ఉంటుందో యారాడు బీచ్ని మీకు చూపించబోతున్నాను అనమాట. ఇది ఒక్కసారి వెళ్ళి షూట్ చేసింది కాదు, 2-3 times వెళ్ళి మీకోసం బ్యూటిఫుల్ షార్ట్స్ అన్ని రికార్డ్ చేయడం జరిగింది. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను, అండ్ ఆ షార్ట్స్ కూడా మీకు నచ్చుతాయని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఈ బైకుల మీద రై రై అనుకుంటూ వచ్చేస్తున్నారే వీళ్ళంతా కూడా స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీస్. మనం దిక్కులు చూడకుండా స్ట్రైట్గా వెళ్ళిపోతే మనం స్టీల్ ప్లాంట్లోకి వెళ్ళొచ్చు, పాస్ ఉంటేనే. అండ్ లెఫ్ట్ తీసుకుంటే మనం గంగవరం ఊరిలోంచి మనం యారాడ వెళ్ళొచ్చు. సో నేను లెఫ్ట్ తీసుకొని గంగవరం మీదుగా యారాడ వెళ్తున్నాను, అండ్ గంగవరం ఊరు కూడా మీకు పైపైన చూపిస్తాను, చూడండి అవుట్స్కట్స్. ఈ ఊరైతే ఒక పల్లెటూరు వాతావరణాన్ని చాలా క్లియర్గా చూపిస్తుంది. యారాడ బీచ్ చూడాలంటే ఘాటి మొత్తం ఎక్కి దిగాలి. ప్రతి టర్నింగ్లోనూ మనకు ఒక బ్యూటిఫుల్ స్పాట్ అనేది కనిపిస్తుంది. ఫస్ట్ టర్నింగ్లోనే మనకి స్టీల్ ప్లాంట్ మొత్తం క్లియర్ వ్యూ కనిపిస్తుంది, గంగవరం ఊరు కూడా. హ్యావ్ ఎ లుక్. ఈ టర్నింగ్లో మనకి ఒక బ్యూటిఫుల్ సీ వ్యూ కనిపిస్తుంది, మిస్ అవ్వకండి. యారాడు కొండ మీద చాలా షూటింగ్ జరుగుతూ ఉంటాయి. రీసెంట్గా అయితే మనకు మహాసముద్రం షూటింగ్ జరిగింది, అండ్ పరంపర షూటింగ్ కూడా ఇక్కడే జరిగింది. యారాడ మొత్తానికి ఒక రిసార్ట్ ఉంది, ఇది ప్రీ వెడ్డింగ్ అండ్ పోస్ట్ వెడ్డింగ్ షూట్కి బాగా యూజ్ అవుతుంది, అండ్ ఫ్యామిలీ గ్యాదరింగ్కి కూడా. అండ్ ఫైనలీ మనం యారాడ బీచ్కి వచ్చేసాం.
యా సో ఫైనలీ మనం యారడ బీచ్ కి అయితే వచ్చేసాం. నాకు సాధ్యమైనంత వరకు బ్యూటిఫుల్ గా చూపించడానికి ట్రై చేస్తాను, మీరు కూడా బ్యూటిఫుల్ గా చూడండి. ఓకే యా మర్చిపోయానే, గాజువాకను చూపించాను, గంగవరాన్ని చూపించాను, యారడ వచ్చి యారడ ఊరిని చూపించిపోతే ఎలా చెప్పండి? సో ప్లీజ్ మా యారడ పీపుల్ కోసం ఒక్కసారి వెనక్కి వెళ్ళి యారడ ఊరు మొత్తాన్ని ఒక్కసారి ఒక లుక్ వేసేద్దాం. ఈ వే చాలా డేంజరస్, ఎంత డేంజరస్ గా ఉంటుందో అంతే బ్యూటిఫుల్ గా కూడా ఉంటుంది. వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా వెళ్ళాలి, ఏ మాత్రం అటు ఇటు అయినా కిందకి వెళ్ళిపోతాం, షేపులు మొత్తం షేప్ అవుట్ అయిపోతాయి. ఊరిలోంచి ఎన్నిసార్లు వచ్చినా అసలు ఈ ఊరు పక్కన బీచ్ ఉందా అనేట్టుగా ఉంటుంది, కానీ ఊరు మాత్రం చాలా బాగుంటుంది. ఊరు మొత్తానికి ఒకే ఒక పంచర్ షాప్ ఉంది నాకు తెలిసినంత వరకు, అది కూడా ఈ పెంకటిల్లో ఉంటారు ఆయన. ల్యాండ్ మార్క్ ఏంటంటే ఇల్లు ఎదురుకుంటానే మనకు చర్చ్ కూడా ఉంటుంది. నా బైక్ పంచర్ అయినప్పుడు ఆయన మాత్రం చాలా హెల్ప్ చేశారు. ఊరు మొత్తానికి ఒక రెస్టారెంట్ కూడా ఉంది, అది యారడ రెస్టారెంట్, అది మన ఫ్రెండ్స్దే. అండ్ ఇది కాక వీధికి ఒక కాకా హోటల్ కూడా ఉంటుంది, కానీ దేని టేస్ట్ దాందే. యారడని నేను సరిగ్గా చూపించలేదు అనుకుంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, మనం వెళ్ళి కలిసి వ్లాగ్ చేద్దాం ఓన్లీ విత్ యారడ పీపుల్. ఊరికి చివరిన ఒక బస్ స్టాప్ ఉంటుంది, అక్కడ 16 అనే ఒక బస్సు వచ్చి ఆగుతుంది అనమాట. ఊరు వాళ్ళు ఇక్కడికి వచ్చి ఎక్కుతారు, లేదంటే వాళ్ళ ఇంటి ముందు నుంచే వెళ్తుంది కాబట్టి అక్కడ చేయొత్తి ఆగరా బాబు అని అక్కడే ఎక్కొచ్చు. Again, back to the location. అడిగినా సార్ నువ్వు చెప్పడం కాదు.
లేట్ అయిపోతే ఐ మీన్ టైం ఎంత 6:12 అవుతుంది. 6 దాటితే మాత్రం ఇక్కడ పోలీసులు ఉన్నారు, పోలీసులు విజిలేసి మొత్తం అందరిని పిలిచేస్తారు. సో అందరిని ఎవరిని ఇక్కడ ఉండనివ్వరు, ఎందుకంటే కొంచెం డేంజరస్ ప్లేస్ కాబట్టి. సో ఎప్పటికప్పుడు నిఘా అయితే ఖచ్చితంగా ఉంటుంది, ఖచ్చితంగా ఒక పోలీస్ అనేవారు ఇక్కడ ఉంటారు. మా గాజువాక వాళ్ళకి అయితే 25 మినిట్స్లో ఈజీగా రీచ్ అయ్యే ప్లేస్ మా యారాడ బీచ్. బీచ్ వరకు బస్ ఫెసిలిటీ కూడా ఉంది. అండ్ లాస్ట్ బస్ టైమింగ్ అయితే నాకు తెలియదు, కానీ నేను ఉండేటప్పుడు అయితే అప్పుడు 7 PM అవుతుంది. మొక్కజొన్న పోతు కాల్చుకొని, నిమ్మకాయ పిండుకొని, దానిపైన ఉప్పు కారం జల్లుకొని బీచ్ ఒడ్డును కూర్చొని తింటే ఉంటుంది చూడు మజా. లొట్టలు వేసుకుని తినొచ్చు అబ్బా, ఆ ఫీలింగే వేరు. దాన్ని ఎవరు ఎక్స్ప్రెస్ చేయలేరు. యారాడ పీపుల్ ఎవరున్నా సరే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. యారాడ నైట్ వ్యూ ఎలా ఉంటుందో ఒక్కసారి చూడండి. చాలా పెద్ద ఈ అప్పు ఎక్కడ చాలా కష్టం, మాకు చాలా కష్టపడుతున్నాడు. ఊరైతే మా ఊరికి చాలా నచ్చింది, ఎప్పుడు రాలేదు మా ఊరు కూడా. సో ఫస్ట్ టైం చూసి ఎక్సైట్ అవుతున్నాడు, చాలా పెద్ద ఊరు అని చెప్పి. సో ఫైనలీ రీచ్ అయిపోయాం, అప్పు అయితే క్లియర్ అయిపోయింది. ఇప్పుడు ఇది నావల్ ఏరియా. We'll be right back.
సెలెక్ట్ అసలు నో వర్డ్స్ నో వర్డ్స్ అసలు లొకేషన్ మామూలుగా లేదు అసలు పీక్స్ ఎక్కిపోతే ఎవరైనా ఈ లొకేషన్ చూస్తే ఎంత బ్యూటిఫుల్ ఉందో అంటే ఐ కాంట్ ఎక్స్ప్రెస్ మై ఫీలింగ్ నాకైతే అసలు మైండ్ బ్లోయింగ్ అసలు సో అండ్ ఫైనలీ ద వీడియో వాజ్ ఎండింగ్ నౌ అండ్ నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి కుదిరితే షేర్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.